శివం వ్యాధు శ్రీ గురుభ్య నమః. మకర రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశిలో శని గురువు యొక్క ప్రభావము, గురుడు అనుగ్రహం ఉన్నప్పటికీ, శని సుక్షేత్రం అయినప్పటికీ, ద్వితీయ కుటుంబ స్థానంలో కుజుడు యొక్క ప్రభావము, అలాగే పంచమంలో శుక్రుడు, సస్త్ర స్థానంలో ఆరోగ్య స్థానంలో మకర రాశి వారికి గ్రహణం యొక్క ప్రభావము, వ్యయంలో కేతు, ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే పంచమ స్థానం బాగుంది కాబట్టి ఆరోగ్యం, పంచమ స్థానం బాగుంది, అష్ట విషయాలు, కొత్త వ్యాపారం, కొత్త పనులు చేసే దాంట్లో కొంత ఫలితం వచ్చే అవకాశం బాగుంటుంది. కానీ కుటుంబ స్థానంలో చూస్తే కుజుడు, తర్వాత సష్ట స్థానంలో ఉన్న గ్రహణ ప్రభావం మాత్రం డెఫినెట్గా మకర రాశి వారిని కొంత ఆందోళనకరమైన స్థితిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఇక్కడ ఏం చేస్తారంటే మకర రాశి వారు శనీశ్వరుడు యొక్క ప్రభావం అనేది కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి శనికి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ చేయడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త నిర్ణయాలు, కొత్త భాగాలు ఆలోచించడం ఇవన్నీ కూడా మర్చిపోండి. 15 రోజులు కొత్త నిర్ణయాల వల్ల మిస్ఫైర్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు చదువు యాజిస్ చేసుకోవచ్చు. జాయినింగ్స్ తర్వాత న్యూ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాడి ప్రిపరేషన్స్కి 15లో ఇదిలో ఏ ఇబ్బంది కాదు. కానీ మిగిలిన అంశాలకు సంబంధించిన వ్యక్తుల్లో మాత్రం డెఫినెట్గా దీని ప్రభావం బాగా చూపిస్తుంది. గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కొంతవరకు చదువుకుని వాళ్ళకి ఏం ఇబ్బంది పెట్టకపోవచ్చు. శని యొక్క ప్రభావం తృతీయ సప్తమ రాజ్యస్థానం మీద ఉంది కాబట్టి ఉద్యోగం, వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తృతీయ స్థానం అంటే అన్నదమ్ముల నుండి శుభవార్తల బదులు కొంచెం బ్యాడ్ న్యూస్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. మకర రాశి వారి యొక్క అన్నదమ్ముల దగ్గర నుండి వీలైనంతవరకు జాగ్రత్తగా ఈ 15 రోజులు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. కొన్ని కష్టాలను బయటపడడం, తర్వాత నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా బాగా కనబడుతుందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.